రాఘవాపురం ఘటనలో నిందితులను కోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ కోట మండలం రాఘవాపురం జరిగిన ఘటనలో ఓ వర్గానికి చెందిన నాగముంతల అనిల్ ను అడ్డు తొలగించుకుంటేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందనే ఉద్దేశంతో అనిల్ ను హత్య చేసినట్లు గూడూరు డిఎస్పీ రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. గత 3 రోజుల క్రితం కోట మండలం రాఘవాపురం గ్రామంలో జరిగిన అనిల్ హత్యకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కోట పోలీసుల డిఎస్పీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోట మండలం కేశవరం పంచాయతీ పరిధిలోని రాఘవాపురం గ్రామంలో గత 3 రోజుల క్రితం నాగముంతల అనిల్ అనే యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. కోట మండలం కేశవరం గ్రామ పంచాయతీ రాఘవాపురం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ రాఘవాపురంలో అంతా కూడా ఒక 100 ఇండ్లు ఉంటాయి. అందరూ కూడా బీసీ కమ్యూనిటీ అంటే ముత్తరాశి క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు. గత ఎలక్షన్స్ నుంచి కూడా అంటే సర్పంచ్ ఎంపీటీసీ నుంచి కూడా ఒకే పార్టీలో వీళ్ళు 2 వర్గాలు అయిపోయారు. 2 వర్గాలు అయిపోయి లాస్ట్ ఇయర్ మేను ఒక 307 కేసు రిపోర్ట్ కావటం, అంతకుముందు కూడా ఈ రాజకీయంగా వారికి సరిపోక గ్రామంలో 2 వర్గాలు ఉండటం, తరచూ సరిపోక ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రెస్టేజ్గా తీసుకోవటం అంతా జరిగింది. మేము కూడా అది ప్రత్యేక సమస్యాత్మక గ్రామంగా గుర్తించి ఎలక్షన్స్ కూడా అక్కడే ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా 2 ఎలక్షన్స్ దగ్గరుండి కూడా ఏం జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చిన్న గలాట కూడా జరగకుండా ఎంపీ ఎలక్షన్స్ కానీ డిప్యూటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయటం జరిగింది. అయితే దురదృష్టము 6వ తేదీ ఆ గ్రామంలో ఈ కోకర్లు వెక్కడ చేసేయని ఒక వ్యక్తి కరోనాతో చనిపోవటం జరిగింది. అంతా అతను 2 వర్గాలకు బంధువే కాబట్టి అందరు కూడా అతని యొక్క దహన క్రియలకు పోయి అది చూసుకొని వచ్చేటప్పుడు ఆ ఊరిలో ఈ కుక్కర్లు అంకయ్య వేరే వర్గానికి చెందిన కుక్కర్లు అంకయ్య వర్గంకు చెందిన బావిలో ఇప్పుడు ఎవరైతే మృతుడు ఉన్నాడో డిసీజుడు చంపబడ్డాడో అనిల్ అతడు అనిలు గడ్డం ప్రతాప్ వాళ్ళు అక్కడ స్నానం చేయటం జరిగింది బావిలో. అప్పుడు ఈ కుక్కర్లు అంకయ్య వర్గీయులు అంకయ్య వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది, మీరు మా బావిలో సరిపడిన వాళ్ళు ఏ విధంగా చేస్తారు, తాగునీళ్ళు ఏ విధంగా పాడు చేస్తారని. అప్పుడు ఒకరికొకరికి తోసుకోవటం, తర్వాత మాకు సమాచారం తెలిసి గ్రామానికి వెళ్ళటం, అందరికి సర్ది చెప్పటం.